మా తమ్ముడు తర్వాత చెప్పాడు, నేను గమనించలే. అమ్మకి ఊపిరి అందడం లేదు, నేను అదంతా గుర్తుంది నాకు. వాడు ఆక్సిజన్ సిలిండర్ అలా పెట్టాడు, అమ్మ అమ్మ అంటున్నాడు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇది జరుగుతుంది కానీ ఆ టైంలో అసలు మరి హరే కృష్ణ చెప్పాలి అనే ఆలోచనే ఉంది, కానీ అమ్మతో చెప్పించాలని ఆలోచన రాలేదు సార్. మా తమ్ముడికి వచ్చింది సార్, వాడు చెప్పాడు. తర్వాత అమ్మతో నేను 5 సార్లు హరే గోవింద చెప్పించాను, 5 సార్లు 3 సార్లు గోవింద అని వెళ్ళిపోయింది అన్నాడు. చాలా కదా సార్, అందరూ వెళ్ళిపోతాం సార్, అందరూ వెళ్ళిపోతాం. కానీ అలా భగవన్నామ చెబుతూ ఒక ఒక పుణ్యస్థలంలో చుట్టూ భగవంతుడి కీర్తన జరుగుతున్నప్పుడు, ఒక పుణ్య తీర్థంలో ఒక మంచి పని చేసి ఆ ఉద్దేశంలో మీ నాన్నగారు వెళ్ళిపోతే అది మీరు అదే ఎప్పుడైనా పాజిటివే సార్. ఎప్పుడైనా శరీరం అయితే పడిపోతుంది సార్, అంతేలేండి సార్. మా నాన్న లేదు సార్, నాకు మా నాన్న కావాలి సార్, మా అమ్మ కావాలి సార్, ఎక్కడి నుంచి వస్తారు సార్? అందరికీ చెప్తాను నేను, నయనం చందాం చేసేస్తా అని. నయనం దాయతి పావక నచనం క్లియర్ ఎంత నా సోషిత మార్త అని చెప్తున్నాను. ఆయన శరీరం పడిపోతుంది, ఆయన చొక్కా మార్చితే ఆయన అని చెప్తున్నాను. అయినా వెధవ మనస్సు, నాయన ఉంటే బాగుండు, మమ్ముంటే బాగుండు, ఏం చేద్దాం? సమయం అంతే. సమయం అన్నీ దూరం చేసింది అమ్మకి నాన్నకి. అలాగే రేపు ఈ శరీరాన్ని కూడా మనకు కాకుండానే చేస్తుంది. అందుకని మనము ఇంత చూడండి, మీ నాన్నగారు మీకు ఎంత ఇచ్చారు సార్, ఇంత మంచి శరీరాన్ని ఇచ్చారు, ఒక పదవిని ఇచ్చారు, ఒక జ్ఞానాన్ని ఇచ్చారు, భక్తిని ఇచ్చారు. మీరు మీరు మీ నాన్నగారిని చూసి ఆనందపడతారు, గర్విస్తారు, నో డౌట్. యు షుడ్ బి ప్రౌడ్ కదా, యు ఆల్రెడీ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్. అందులో ఏం డౌట్ ఏం లేదు. ఇక్కడ మీకు డౌట్ ఏమిటంటే మీ శంక అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిందని. కానీ నేనేమంటానంటే అందులో కాశీరెడ్డి నాయన గారి దోషమే ఉంది. వారు ఎందరికో మంచి చెప్పారు, నాయన ఎన్ని గోవులు రక్షించబడుతున్నాయి, ఎంతమందికి అన్నదానం జరుగుతుంది, భయంకరమైన అన్నదానం జరుగుతుంది, అన్నం పెట్టండి అయ్యా అన్నారు. ఆ విధంగా ఆయన మాట కొద్దే జరుగుతుంది. ఎన్ని రకాలు పెడతారో నేను విన్నాను, ఎప్పుడు జ్యోతికి నేను వెళ్ళలేదు. కానీ అలాగా మీ నాన్నగారు ఆ పుణ్యకార్యంలో నేను కూడా అని వెళ్ళారు. సరే, ఇప్పుడు సమయం దోమ రూపంలో వచ్చిందో పాము రూపంలో వచ్చిందో కాలం అయిపోయిందంటే, మా అమ్మ చెప్పేది సార్, మా అమ్మ చెప్పేది నాతో, స్వామి మృత్యుదేవత తన మీద ఏం పెట్టుకోదు అని ఈ మాట మీరు కూడా విని ఉంటారు. నింద లేకపోతే బొంద పోదురా ఏరా పవన్. కరెక్టే ప్రభు, సార్ మీ నాన్నగారు మీకు ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు, మీకు 39 ఉన్నప్పుడు, నాకేమో 30 వచ్చినాయి అప్పటికి, 2001 అంటే 30 రాలేదు, 25 అంతే 25 సార్. సో ఆ వయసులో మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఈడు ఇంకా చిన్నోడు, 20 ఏళ్ళకి మా నాన్న వెళ్ళిపోయారు. సో నాతో పోలిస్తే మీరు అదృష్టవంతులు సార్, వాడితో పోలిస్తే నేను అదృష్టవంతులు సార్. కాబట్టి మన చేతుల్లో కూడా తీరు ఎంత బాగుందో అసలు, అబ్బా పత్తి చేను కదా, పత్తి మినుము పత్తి మినుము. చిన్నప్పుడు మా నాయన ఆ చిన్న స్థలం ఉంటే అందులో పత్తి వేసి చెట్టు మేమే సంపించింది. ఓహో ఓహో, కాంట్రాక్టర్లు మేము. అప్పుడు ఒక గుంతకు 10 రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఒక నాటి నీళ్ళు పెంచాం. చూడ ఫాదర్, మా ఫాదర్ చేసింది సమయం. వెంకటరెడ్డి గారు నాన్నగారి పేరు, మీరు వెంకటరామరెడ్డి గారు. నాన్నగారు అన్నం సార్, సార్ చాలా ఆనందం సార్, యు ఆర్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ పర్సన్ సార్. ఆయనకి ఎంత హృదయం లేకపోతే ఆయన అవసరం అడిగారేంటి ఆయన బిల్డింగ్ కట్టించమని, ఆయన కలిగి చేస్తారు అదే అంటున్నా. కాబట్టి ఆయన ఒక మహత్ కార్యం, ఒక పుణ్యకార్యం చేశారు. చనిపోయినప్పుడు ఊరు ఊరు తెచ్చింది స్వామి, కదండి ఆ ర్యాలీలు వస్తూ ఉంటే ర్యాలీ, అసలు ఎమ్మెల్యే గారు రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది ఆ శివం కాడికి, జనాలు దాటుకుని వచ్చేదాన్ని. పైన ర్యాలీలో పాల్గొని చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుని మహిళలు బండలు తీసుకొని చేస్తూ ఉంటాయి. చూడండి అంటే నాన్నగారు అన్ని హృదయాల్లో జీవించున్నారు. అమెరికాలో ఉండే ఒక డాక్టర్ గారు
మాకు చిన్నప్పటి నుంచి తెలిసాను. ఫేస్బుక్లో కలిశారు. నేను ఏమంటే బాగున్నారా, గుర్తుపట్టారా అని అడిగా. ఆయన ఏమనాలి, అయ్యో రాధమోహన్ దాస్ గారు మీరు మాకు తెలీదా అనాలి. అలాంటి పిచ్చి మాటలు ఏమన్నా ఏమన్నా తెలుసా, ఏమన్నా అర్థం తీసిన ఎవడరా, చేరాము అర్థం వేసే సొంతం చేయగలనా చేరాము. వాడి కోసం అయితే ఓకే, సరే సరే ఓకే, మా అంత కోసమా, మా వాడు ఏమన్నా తీసాడేమో అని. ఓకే సార్, నో ప్రాబ్లం, వాడేమో తీసాడేమో అని. సో ఆయన అడిగాను ఏమన్నా గుర్తుపెట్టారంటే ఆయన అన్నారు, ఆయన ఏమన్నా తెలుసా, మీ సత్యనారాయణ గారు అబ్బాయి కదా అన్నారు. చాలు సార్, ఫిదా నేను, ఇంకా చాలు. నా మాటతో నేను జేబులో చేతులు పెట్టి ఆయనకి వెళ్ళిపోయాను అంతే. అలాగా అదిగా సార్, మా నాన్న బతుకున్నాడు సార్, సార్ మా నాన్న బతుకున్నట్టే 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అలా మీ నాయన కూడా బతుకున్నట్టే అందరి హృదయాల్లో. మనం మన కీర్తికాయ ఉన్నంతకాలం మన బతుకున్నాడు సార్. చాలా సంతోషం సార్, సన్నా ఫేస్బుక్ పర్సనాలిటీ, చాలా సంతోషం సార్. కాదు మీ వాడు ఏవరే వాడికి అలవాట్లేదా ఏంటి కారులో స్పీడ్ స్పీడ్ పోల్ స్పీడ్ తగ్గించండి, వాడికి ఏసీ పెట్టా, అయ్యయ్యో 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 అట్లా అవును, రాపి మంచిగా